నమస్కారం, లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. శనివారం రాత్రి 9 గంటలప్పుడు హైదరాబాద్ నుండి ఏసీపీ జగన్నాథం ఆపరంజికి ఫోన్ చేశాడు. నమస్తే అంకుల్ అంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అడిగాడు ఆయన. మా మేడ మీద కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటున్నాను. నీ పక్కన ఎవరూ లేరు కదా? లేరు అంకుల్. అయితే మనం రహస్యాలు మాట్లాడుకోవచ్చు అన్నమాట, ఆయన పెద్దగా నవ్వుతూ అన్నాడు. పర్వాలేదు చెప్పండి అంకుల్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? ఆత్రంగా అడిగింది. అవునమ్మా, నువ్వు నివేదిత సొంత అక్క చెల్లెళ్ళే అని నిర్ధారణ అయింది. మై గాడ్, ఎగ్జైటింగ్గా పెద్దగా అరిచింది ఆయన మాటలు వింటూనే అపరంజి. చేతిలోని పుస్తకాన్ని పక్కకు విసిరేసి లేచి నిలబడింది. అంటే మా ఇద్దరు తల్లిదండ్రులు ఒకరేనా అంకుల్? ఆయన ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్లుగా కొన్ని క్షణాలు ఆగాడు. చెప్పండి అంకుల్, మరొకసారి పెద్దగానే అంది. నిజాలు తెలుసుకోవటానికి నాకు ఆత్రంగానే ఉంది. నువ్వు అన్నట్లుగా మీ ఇద్దరి తల్లిదండ్రులు ఒకరే అవ్వచ్చు, కాకను పోవచ్చు, ఖచ్చితంగా ఒకరే అని చెప్పడం కష్టం. అంటే? ఆయన మాటలు అపరంజికి విచిత్రంగా తోచాయి. అంటే ఆయన నసుగుతున్నట్లుగా ఆగాడు. మీ ఇద్దరిలోనూ జన్యు కణాలను పరీక్షించి మీ జననానికి కారణం ఒకరే అని నిర్ధారణ చేయగలిగింది ఫోరెన్సిక్ ల్యాబ్. అయితే ఇద్దరికీ తల్లిదండ్రులు ఒకరేనా, తల్లి మాత్రమే ఒకరా, తండ్రే ఒకరా లాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే వాళ్ల రక్తం కూడా తీసుకుని పరీక్షించాల్సి ఉంటుంది అన్నాడు. అది కాదంకుల్, నేను నివేదిక సొంత అక్క చెల్లెళ్ళమే అయితే మేమిద్దరం ట్విన్స్ అన్నమాట. ఇద్దరిది పుట్టిన తేదీ ఒకటే, మా ఇద్దరికీ తల్లి ఒకతైతేనే కదా అది సంభవం అయ్యేది అంది. నువ్వు అనేది నిజమే, అయితే నువ్వు ఫిజియాలజీ కనుక చదువుంటే నేను చెప్పేది తేలిగ్గా అర్థమవుతుంది అపరంజి. అందులో చెప్పింది ఏంటంటే, పురుషుడి నుండి వెలువడే అనేక వేల శుక్రకణాల్లో ఒకటి మాత్రమే స్త్రీ అండకణాన్ని ఫలదీకరణ చేస్తుంది. అలా ఫలదీకరణమైనప్పుడు ఆ స్త్రీ గర్భధారణ చేస్తుంది. ఒక్కొక్కసారి అది అరుదుగానే అనుకో, ఆ అండకణం రెండుగా చీలే అవకాశం ఉంది. అప్పుడు ఇద్దరు, మూడుగా చీలితే ముగ్గురు, నాలుగైతే నలుగురు జన్మిస్తారు. ఆ స్త్రీకి ఒకే కాన్పులో ఎంతమంది పుట్టినా ఒక శుక్రకణమే కారణమవుతుంది, కానీ వేరువేరు శుక్రకణాలు కావు. స్త్రీకి ఒక మగవాడి ద్వారానే అది జరుగుతుంది కనుక ఎవరిని అనుమానించాల్సిన అవసరం లేదు. అపరంజి ఆయన మాటల్ని అతి జాగ్రత్తగా వింటున్నది. మీ ఇద్దరూ ట్విన్సే అయితే నీ తల్లిదండ్రులు, నివేదిత తల్లిదండ్రులు ఒకరే మీ అసలు తల్లిదండ్రులు అవుతారు. అపరంజి తలవాల్చేసింది. ఆయన మాటలు వింటూ ఉంటే అపరంజికి నోరు పెగలటం లేదు, శరీరం అంతా బిగుసుకుపోయినట్లుంది. ఆ రాత్రి ఆమెకు నిద్రలేదు. ముందు అనకాపల్లి వెళ్ళి ఆసుపత్రిలో తన జనన వివరాలు తెలుసుకుంటేనే కానీ ఈ మిస్టరీకి తెరపడదు. అనకాపల్లి అక్కడికి దగ్గరే, మహా అయితే 1/3 గంట ప్రయాణం, 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తను వెళ్తానంటే అమ్మ వారించింది. నాన్న ఎవరో ఒకరిని పంపి తెప్పిస్తారు, ఎందుకంత తొందర, రేపే అమెరికా వెళ్తున్నట్టుగా మాట్లాడతావేం అంది. తనేం సమాధానం చెప్పగలదు? వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి మెలికి వేయటంలో మహాదిట్ట. అన్నగారి లాయర్ తెలివి ఆమెకి కొంత అంటుకుంటున్నట్టే అనిపిస్తుంది. అంతిమంగా తన మాటే నెగ్గాలంటుంది ఆయనలాగానే. కాదు కూడదు అని తను బయలుదేరినా, ఇక బావగారు ఉన్నారు, ఇంత పెద్ద మగాణ్ణి ఇక్కడ నేనుండగా ఆ వెధవ బోడి సర్టిఫికెట్ కోసం నువ్వే వెళ్ళాలా అంటూ తయారవుతాడు. ఆయన గారిని తీసుకువెళ్ళటం అంటే విశాఖపట్నం ఒక్కటే కాదు, రాష్ట్ర రాజధాని దాకా టామ్టామ్ కొట్టేస్తాడు. తన 20 సంవత్సరాల క్రితపు ఆ సర్టిఫికెట్ను ఎంత చాకచక్యంగా తెచ్చింది వివరిస్తూ, తానే దీన్ని రహస్యంగా తీసుకురావాలి, ఆ ఆసుపత్రిలోనైనా తెలుస్తుందేమో, అమ్మకు ఆ సమయంలో 2 ఆడపిల్లలు పుట్టారా ఒక్కరే పుట్టారా అన్న విషయం. ఆమె ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆమెకు చక్కటి అవకాశం చేతికంది వచ్చింది. ఆ రాత్రి అనకాపల్లి నుండి ఫోన్ వచ్చింది. చేసింది తనతో కలిసి యూనివర్సిటీలో చదువుకున్న సుజాత. తనకు సుజి చెప్పవే, ఏంటి అసలు నువ్వు విశాఖపట్నం వైపుకి రావటం లేదా, లేక వచ్చి నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావా అడిగింది. ఈ మధ్య అటు రాలేదులే, వస్తే నీకు కనపడకుండా ఎట్లా వెళ్తాను? నువ్వు రేపొద్దున్నే బయలుదేరి ఇక్కడికి రావాలి అంది సుజి. దేనికి తల్లి?
వచ్చిన తర్వాత చెప్తాను. అప్పుడు రాత్రి 8 అయింది. అంటే నన్ను 12 గంటల సస్పెన్స్తో చెప్పాలనా నీ ఉద్దేశం? అంది అపరంజి. ముందు చెప్పలేదని కోపడకు కానీ రేపు ఉదయం 10 గంటలకు నా ఎంగేజ్మెంట్, చెప్పింది సుజాత. చెప్పవేం మరి, ఎగ్జైటింగ్ అంది. సాయంత్రంగా చెప్తే ఈ పాటికి అక్కడ వాలేదని కదా. అభినందనలు, కాంగ్రాచులేషన్స్. ఎన్నింటికి అన్నావు? 10 ఇంటికి. అయితే 8 ఇంటికల్లా మీ ఇంట్లో ఉంటాను, అంది సంతోషంగా. తండ్రిని ఎలాగో తిప్పలు పడమని తన కారు తీసుకుని వెళ్తే సరి అనుకుంది. ఇంతకీ నీ హీరో ఎక్కడివాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, నీ మాట వినేవాడేనా? ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు అందరికీ గమ్యం, స్వర్గం అన్నీ అమెరికానే కదా. 2 ఏళ్ల నుండి అక్కడే సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. మాకు కాస్త దూరపు బంధువేలే. ఒక్క క్షణం ఆగి పక్కపక్క నవ్వుతూ, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి ఇచ్చిన గీటు దాటడుట అని మా బంధువులంతా చెవులు కొరుక్కుంటూ ఉండగా విన్నాను. మరి తండ్రి పోలికలే వస్తే, సాగదీస్తూ ఆగిపోయింది సుజాత. అంటే డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నమాట. అపరంజి పక్కపక్క నవ్వింది. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లుగా అవకాశం చేతికి అంది రావడంతో అపరంజికి హుషారు వచ్చింది. ఇప్పుడు అమ్మ ఎలాంటి అభ్యంతరాలు చెప్పదు. తనకు సుజాతకు ఉన్న స్నేహం ఆమెకు తెలుసు. వెంటనే తండ్రికి ఈ విషయం చెప్పి తనకు అనకాపల్లి వెళ్ళటానికి రేపు రోజంతా కారు కావాలని కూడా ఓ మాట అంది. ఆయనకు అపరంజి ముద్దుల కూతురు మరి కాదనలేకపోయాడు. అమ్మంత ఖచ్చితంగా ఆ హాస్పిటల్ సంగతి చెప్పినప్పుడు తనకు ఆమె తల్లి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అప్పుడు నివేదిత కూడా తన తల్లికే పుట్టిందా? మరి ఆ అమ్మాయి కోల్కతాలో పుట్టానంటున్నది? అన్ని అనుమానాలే, సరైన సమాధానం దొరకటం లేదు. కానీ ఈ మిస్టరీని ఛేదించక తప్పదు. రాత్రి ఎన్నో ఆలోచనల నడుమ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. అనకాపల్లి వెళ్లేందుకు గాను 5:30కి అలారం పెట్టుకోవటంతో అది మోగగానే లేచి కూర్చుంది. 7 ఇంటికన్నా బయలుదేరితే 8 కల్లా సుజాత ముందు ఉండగలుగుతుంది. సరిగ్గా 6:30కి స్నానానికి వెళ్దామని వార్డ్రోబ్లో నుంచి బట్టలు తీస్తూ ఉండగా సెల్ మోగింది. చేసింది సుధీర్. పొద్దున్న ఈయన గారి గోలేమిటో అనుకుంటూ ఫోన్ ఎత్తింది. అంజీ, అనకాపల్లి వెళ్తున్నావుట? అత్తయ్య ఫోన్ చేసింది. నన్ను నీకు తోడెళ్ళమంది. ఆమెకు ఒంటరిగా తన కూతుర్ని పంపటం ఇష్టం లేదు. ఏం చేస్తాను మరి, కాదని లేకపోయాను. నేను 1 గంటలో నా కారు తీసుకొస్తున్నాను, రెడీగా ఉండు, గడగడా చెప్పుకుపోతున్నాడు. చేతిలో సెల్ అలాగే పెట్టుకొని నుదుట టపటపా కొట్టుకుంది శబ్దమయ్యేలా. ఏమైంది? బాగా తల వేడెక్కిపోతేనో చల్లపరుచుకుంటున్నాను, కానీ మీ అత్త మాట వినకపోతే నాన్న రభసా చేస్తుంది. నేనేమన్నా చిన్నపిల్లనా? సొంత కారులో వెళ్తున్నాను, మా డ్రైవర్ ఉంటాడు. ఇంకా భయం ఏంటి? నీ పనులన్నీ వదిలేసుకుని నిన్ను నాకు ఎస్కార్ట్గా వెళ్ళమనటం, నువ్వు బుర్ర ఒప్పటం చాలా బాగుంది. ఎందుకు వచ్చిన గొడవ కానీ నేను తయారవుతున్నాను, త్వరగా వచ్చేయి. చిరాగ్గా అంటూ ఫోన్ ఆపేసింది. ఈ హాస్పిటల్ సంగతి మరోసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళి తేల్చుకోవాలి అనుకుంటూ 3 అంతా పాడైపోగా నీరసంగా బాత్రూంలోకి వెళ్ళింది. మళ్ళీ ఫోన్ మోగింది. చేసింది మళ్ళీ బావే. అంటే ఇంకొద్ది నిమిషాల్లో ఇక్కడ తయారవుతాడనమాట. అంజీ, నాకు ఇప్పుడే మా స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు. హైదరాబాద్ నుండి వస్తున్నాడట, మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలట. స్టేషన్కి వచ్చి కలిసి ఈ రోజంతా వాడితోనే గడపాలట. సారీ, ఏమి అనుకోవద్దు, నిన్ను డిజపాయింట్ చేస్తుంటే, బతిమలాడుతున్నట్టుగా అన్నాడు. మంచి కాలం కలిసి వస్తే నడిచి వచ్చే పిల్లలు పుడతారని ఊరికే రాలేదు సామెత అని మనసులోనే అనుకుంటూ, సరేలే, నువ్వు ఆ పనిలో ఉండి సాయంత్రం అక్కడి నుంచి రాగానే చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చానని నీకు ఫోన్ చేసి మరీ చెప్తా, సరేనా? అంది హుషారుగా. అపరంజి అనకాపల్లిలో స్నేహితురాలింటి ముందు కారు దిగేటప్పటికి 8 అయ్యింది. అప్పటికే ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. వాకిట్లో తెల్లటి షామియానా వేశారు, కుర్చీలు వేశారు. కారులో నుండి దిగుతున్న అపరంజిని కిటికీలో నుండి చూస్తూనే తన గదిలో కూర్చుని మేకప్ చేయించుకుంటున్నదల్లా సుజాత లేచి బయటకు వచ్చింది. కూతురి హడావుడికి వెనక్గా వచ్చిన ఆమె తల్లి అపరంజిని చూస్తూనే, అమ్మయ్యా వచ్చావు కదా అంది. దానికి పెళ్లి కళ్ళ ఇప్పటికొచ్చింది, పొద్దుటి నుండి నువ్వు పక్కన లేకపోవటంతో మొహం ముడుచు కూర్చుంది అంది నవ్వుతూ. సుజాత అపరంజిని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఫంక్షన్ అయ్యేటప్పటికి 12, భోజనాలు అయ్యేటప్పటికి 2. పెళ్లి కొడుకు అందంలో సుజాతకు తగ్గట్టుగానే ఉన్నాడు. మంచి పొడిగరి, అమ్మాయి అంత బంగారు ఛాయ కాకపోయినా పచ్చటి వాడి కిందే లెక్క. మన్మధుడే నీ మొగుడు అంటూ స్నేహితురాలి బొగ్గలు పట్టుకు సాగదీసింది అపరంజి. 3 గంటలప్పుడు స్నేహితురాలికి చెప్పి బయలుదేరింది.
సుస్మిత నర్సింగ్ హోమ్ ఎక్కడుందో పట్టుకోవటానికి మార్కెట్ వీధికి. అది చాలా తేలిగ్గానే దొరికింది. బెల్లం మార్కెట్ పక్కగా ఉంది. అక్కడికి వెళ్తూ ఉండగానే బెల్లం వాసన ముక్కు పుటాలను అదరగొట్టేసింది. కలుషిత వాతావరణం స్పష్టంగా కనపడుతోంది. అంత పెద్ద ఆసుపత్రిని దాని పక్కన ఎలా కట్టారా అనుకుంటూ కారు దిగింది. 4 అంతస్తులతో విశాలంగా కట్టుంది ఆ ఆసుపత్రి. 22 సంవత్సరాల క్రితం తను పుట్టిన ఆ ఆసుపత్రిలో కాలు పెడుతూ ఉంటే ఆమెను ఏదో తెలియని శక్తి ఆవహించినట్లుగా ఉద్రేకం కలిగింది. ఒక పక్కగా రిసెప్షన్ కౌంటరు, దాని వెనకాల ఓ అందమైన అమ్మాయే కాక మరో 2 మగవాళ్ళు. వారి ముందు నిల్చున్న పేషెంట్ల తాలూకు మనుషులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు ఓపిగ్గా. ఆ హాల్లోనే ఇంకా చాలామంది గోడవారుగా ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కౌంటర్ ముందు జనం కాస్త తగ్గిన తర్వాత అపరంజి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలో చెప్పగలరా అంది ముఖమంతా నవ్వును నింపుకుంటూ. అసలే అందమైన ముఖం, ఆ పైన దాన్ని విశాలం చేస్తున్నట్లుగా చిరునవ్వు. కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి కన్నార్పకుండా అపరంజిని చూస్తూ ఉండిపోయింది. చెప్పండి అంది. నేను 1990లో ఈ ఆసుపత్రిలోనే పుట్టాను. అదేదో గర్వకారణంలా కనుబొమ్మలెత్తి, అంటే 22 సంవత్సరాల క్రితం. నా బర్త్ సర్టిఫికెట్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అడిగింది. ఆ అమ్మాయి కొంతసేపు ఆలోచిస్తున్నట్లుగా పెన్ను చివరను పెదవులు కానించుకుని ఉండిపోయింది. చాలా సంవత్సరాల క్రితంది కదా, దేనికోసం? నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. ఎప్పటికైనా గ్రీన్ కార్డు కావాలి అంటే ఆ సర్టిఫికెట్ అవసరం ఉంటుందని ఇప్పటికే అక్కడున్న మా కజిన్ చెప్పింది, ముందు జాగ్రత్త పడదామని. ఐసి, కానీ అంత పాతది అంటే ఇప్పుడు ఆ రికార్డులు దొరకటం కష్టమే అవ్వచ్చు. 5 సంవత్సరాల క్రితమే హాస్పిటల్ ఈ మేనేజ్మెంట్ చేతిలోకి వచ్చింది. పాత వాళ్ళు రికార్డులన్నీ ఇచ్చారో లేదో తెలియదు. 2వది, మా రికార్డు కీపర్ మదర్ చనిపోతే 2 రోజుల క్రితం శ్రీకాకుళం వెళ్ళాడు. అతడు కానీ వాటిని గురించి సరైన సమాచారం ఇవ్వలేడు. 15 రోజులు పడుతుంది అతను తిరిగి డ్యూటీలో చేరేటప్పటికి చెప్పింది ఆమె. ఆ మనిషి లేకపోతే మరో మనిషి చూడరా? అపరంజి ముఖంలో కాస్తంత నిరాశ చోటు చేసుకుంది. ఉన్నాడు, చూస్తాడు. ఇప్పటివైతే తేలిగ్గా తీయగలుగుతాడు, కానీ అంత పాత వ్యాధి వల్ల కాదు. ఒక పని చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తల్లిదండ్రుల పేర్లు రాసిచ్చి మరో 15 రోజుల తర్వాత ఫోన్ చేసి రండి. అతడు లీవ్ నుంచి రాగానే నేను వెతికించి సర్టిఫికెట్ తయారు చేయించడానికి ప్రయత్నిస్తాను. అపరంజి అందం ఆ అమ్మాయిని కళ్ళు తిప్పుకొనియకుండా వాగ్దానం చేసేలా చేసింది. అపరంజి నిరాశ పడిపోయింది. కానీ చేసేదేముంది? ఆ రికార్డు కీపర్ వచ్చేంత వరకు ఆగక తప్పదు. తను మరోసారి రాక తప్పదు. కాగితం తీసుకుని తన పేరుతో సహా వివరాలన్నీ రాసిచ్చింది. ఆ అమ్మాయి వాటిని చూస్తూనే, ఆ సర్టిఫికెట్లో మీ పేరుండదు, మీ తల్లిదండ్రుల పేరు రాస్తూ ఆడపిల్ల పుట్టినట్లుగా ఇవ్వగలుగుతాం అంది. ఓకే అంటూనే, తన తల్లికి కవలలు పుట్టారేమో చూస్తారా అని అడుగుదామా అని నోటిదాకా వచ్చింది. కానీ కవలలు పుడితే వాళ్లే రాసిస్తారు, అలా రాయకపోతే ఆ రికార్డు కీపర్నే మరొకసారి చూడమని అడగొచ్చు అనుకుంటూ హాస్పిటల్ విజిటింగ్ కార్డును ఫోన్ నెంబర్ కోసం అడిగి తీసుకుని బయటకొచ్చి కారు ఎక్కింది అపరంజి. అనకాపల్లి వెళ్ళొచ్చిన 3వ రోజు రాత్రి నివేదిత ఫోన్ చేసింది. చెప్పు చెల్లి, ఇప్పటికైనా పుస్తకాలు బయటికి తీసావా? నివేదిత పక్కపక్క నవ్వింది. ఇంకా లేదు, 3 రావటం లేదు అంది. నీ నవ్వు నీకు 3 వచ్చినట్లే చెప్తోంది, పుస్తకాలు తెరవకపోవడానికి కారణం అది కాదు అంది. అభి కూడా అలాగే అన్నాడు. ఎందుకు అంటే నాకు సరైన సమాధానం దొరకటం లేదు. ప్రిలిమినరీస్ దగ్గర పడుతున్నా ఇదివరకటి ఉత్సాహం ఏమాత్రం కలగటం లేదు. మా అమ్మ నాన్న వీళ్ళవునా కాదా అనే ప్రశ్న ఒకవైపు నన్ను వేధిస్తూ ఉంటే, నన్ను నువ్వు ముంబై ఉచ్చు నుంచి తప్పించకపోతే నా బ్రతికి ఎలా ఉండేదా అనే ప్రశ్న మనసంతా కలుషితం చేస్తున్నది. అయిపోయిన వాటి గురించి ఇంకెందుకు వేదన అనొచ్చు, కానీ మనసుకు సర్ది చెప్పుకోవటం అంత తేలిగ్గా అయ్యేలా లేదు అంది. నివేదిత చెప్పదలుచుకున్న దాన్ని పూర్తిగా చెప్పనిచ్చింది. అభి ఎవరు? కుతూహలంగా అడిగింది. నీ బాయ్ ఫ్రెండా? అభి బెనర్జీ గారు అమ్మాయి, స్టాల్ లెక్కులో మేమున్న ఇంటి యజమాని. అభి ఇక్కడే MBBS చేసి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో డాక్టర్గా చేస్తున్నాడు అంది నివేదిత. అయితే మీరిద్దరూ మంచి స్నేహితులు అన్నమాట. కిలకిలా నవ్వింది నివేదిత. ఆ నవ్వు అపరంజకి ఎన్నో అర్థాలు చెప్పింది. అతడి గురించి మాటల్లో వస్తేనే అంత ఆహ్లాదపడుతున్నది అంటే మామూలు స్నేహితుడేం కాదు, చాలా దగ్గరవాడై ఉండాలి అనుకుంది. చాలా చొరవగా
నీ ఫియాన్సీనా అంది అపరంజి. అటు నుండి మరొకసారి పూల చల్లుల నవ్వు. అక్కా, మనిద్దరికి పరిచయమై కనీసం నేలైనా కాలేదు. ప్రస్తుతం మనిద్దరి మనసుల్లోనూ మనమిద్దరమే ఉన్నాము. ఒకళ్ళకొకళ్ళం మన గత 22 సంవత్సరాల జీవితాన్ని, ఆ జీవితాన్ని అనుభవించిన మన మనసుల్ని తెలుసుకోవాలంటే కొంతకాలం పట్టొచ్చు. అంతేకాదు, ఆ జీవితాలను ఆస్వాదించడానికి మనం కొన్నాళ్ళు కలిసి గడిపితేనే కానీ వాటి అందాలు మనకు తెలియవు. కానీ మనం కలిసి గడపటము అంటే మనల్ని పెంచిన వాళ్ళ గుండెల్లో విస్ఫోటనాలు కలిగించటమే. జగన్నాథం అంకులు చెప్పిన విషయం భయపెడుతోంది. మనం కలిసే అవకాశం వచ్చేంత వరకు ఇంకెన్నో పరిశోధనలు చేయాల్సి ఉంది. అప్పటి వరకు మాట్లాడుకోగలిగేది ఈ ఫోన్ ద్వారానే. అప్పుడప్పుడు గతాన్ని పంచుకుందాం, ఏమంటావక్క? ఆ అమ్మాయి మాటల్లో కాస్తంత నిరాశ, భయం, తెలియని దిగులు తొంగి చూస్తున్నాయి. తను మాత్రం ఆమె మాటలు కాదని ఏమనగలదు. ఇక అభిని గురించి నేనే చెప్పాలి. అభి నాకు ఆత్మీయుడు మాత్రమే, చాలా తెలివి గలవాడు, మృదు స్వభావి. నీ ఫియాన్సీనా అన్న నీ మాటకు నా దగ్గర సమాధానం లేదక్క. మేమిద్దరము, ముఖ్యంగా నేను, ఎప్పుడూ ఆ దృష్టితో ఆలోచించనే లేదు అంది నివేదిత. ఆ మాటలు ఆమె గుండె లోతుల్లో నుంచి వచ్చినట్లే అనిపించింది అపరంజకి. ఐఎమ్ సారీ అంది తను తొందరపడ్డానా అన్నట్లుగా. సారీ దేనికి? మాకు తెలిసిన వారు ఎవరైనా అదే అనుకుంటారు. మేము తరచూ కాళీ టెంపుల్కి వెళ్ళేవాళ్ళం, దక్షిణేశ్వర్కి వెళ్ళేవాళ్ళం. రామకృష్ణ ధ్యాన మందిరంలో గంటల తరబడి ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ కూర్చునేవాళ్ళం. గరీహాట్లోనూ, ధరంతలాలోనూ, పార్క్ స్ట్రీట్లోనూ పేవ్మెంట్ మీద దొరికే మంచి పుస్తకాల కోసం వెళ్ళేవాళ్ళం. రాస్బిహారీ ఎవెన్యూలో షాపింగ్ అంటూ తిరిగేవాళ్ళం. వీటన్నిటి నడుమ మాకు తెలిసింది ఒక్కటే, స్నేహం అంది. అపరంజి కొద్ది క్షణాలు ఆగింది. ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేయాలన్నట్లుగా, మనల్ని మనం విపులంగా తెలుసుకోవాలి అంటే మనకు సాయం చేసేది ఫోన్ ఒక్కటే అన్న నీ మాట నిజం. ఓకే, వీలైనన్నిసార్లు రాత్రులు దాన్నే ఆశ్రయిద్దాం అంది. ష్యూర్. అప్పుడు సమయం 12 గంటలైంది. 10 రోజుల తర్వాత ఒకరోజు సుజాత ఉన్నట్లుండి విశాఖపట్నం వచ్చింది. వస్తూనే అపరంజన తనతో పాటు బజారుకు తీసుకువెళ్ళింది పెళ్లి బట్టలు కొనుక్కోవటానికంటూ. ఇంకా 4 రోజులు టైం ఉంది కదే, అప్పుడే అంత తొందర దీనికి? సుజాత నవ్వుతూ, ఎన్నిసార్లు రావాలో, నాకు కావలసినవి నచ్చనివి నేను కొనుక్కుంటాను. మా ఇంట్లో వాళ్ళకి బంధువులకి పెట్టాల్సినవి మా అమ్మ కొంటుంది, కొన్ని అనకాపల్లిలోనే తీసుకుంటుందిలే అంది. సరేలే, బాగానే ఉంది. నీ పెళ్లి చీరలు కొనేటప్పుడు పక్కన నీ ఉడ్బి ఉంటే బాగుంటుందిగా. మూతి తిప్పింది సుజాత. మా అమ్మ అదే గోల, కానీ నాకు ఇష్టం లేదు. నేను కట్టుకునే చీరలు కానీ డ్రెస్సులు కానీ నాకు ఇష్టమైనవి నేను కొనుక్కోవాలి. కానీ ఎంత మొగుడైతే మాత్రం ఆయనకి నచ్చినవి నేను కొనుక్కొని కట్టుకోవాలా అన్నో అంది సుజాత. అలా ఎన్నటికీ నా స్వవిషయాల్లో ఆయన జోక్యం చేసుకునివను అంది. సర్లే వేసమ్మడం, ఆ మూడు ముళ్ళు పడేంతవరకు ఈ వెధవ కబుర్లు చూస్తానుగా. నీ బట్టల సంగతి వదిలే, అసలు పెళ్ళైన తర్వాత మేము కనపడతావా అని. అంతదాకా ఎందుకు? నేను, మా బాబాయ్ కూతురు, దాని పెళ్ళయ్యేంతవరకు ఎలా ఉండేవాళ్ళం. ఒకే మంచం, ఒకే కంచంలా పెరిగాం. మొన్న పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా నుండి వస్తున్నది కదా అని హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వెళ్తే ఒక థ్రిల్లు లేదు, పాడు లేదు. ఎప్పుడు దాని మొగుడు కబుర్లు, అమెరికా స్నేహితుల కబుర్లు. ఎందుకు వచ్చానా అనిపించింది అంది అపరంజి. నేనే అలా కాదులేవే అంది సుజాత. చూద్దాంగా. చూద్దాం కాదు, ప్రామిస్. సరే కానీ శుభలేఖలు ప్రింటింగ్కి ఇచ్చాం, త్వరగానే వస్తాయి. రాగానే ఫోన్ చేస్తాను, నువ్వు రావాలి. మన ఫ్రెండ్స్ అందరి అడ్రస్లు ఫోన్ల మీద పట్టుకుని కార్డులు పంపించాలి అంది సుజాత. అవునా, రేపు సోమవారమేనే మా కాలేజీ తెరిచేది అంది అపరంజి నసుకుతున్నట్లుగా. సరేలే, వస్తాలే అంది. ఎలాగూ ఆసుపత్రి వాళ్ళు 15 రోజుల తర్వాత రమ్మన్నారు బర్త్ సర్టిఫికేట్ కోసం. అమ్మకు ఏవేవో కారణాలు కల్పించి చెప్పకుండా హాయిగా వెళ్ళి అది చెప్పినట్లుగా 2 రోజులుండి తను పని చేసుకొని రావచ్చు అనుకుంది. ఇద్దరు బట్టలు కొనుక్కునేందుకు జగదంబ సెంటర్కు బయలుదేరారు. ఆ రాత్రి ఫోన్ మోగగానే ఉత్సాహంగా ఎత్తింది. చెప్పు చెల్లి అంది హుషారుగా. ఆ అమ్మాయితో మాట్లాడటం అంటేనే అపరంజికి శరీరంలో తెలియని ఉత్కంఠత ఏర్పడుతోంది. అవును, నివేదిత తనతో పాటు రక్తం పంచుకు పుట్టడమే కాదు, తల్లి గర్భంలో 9 నెలలు కలిసి ఒకటిగా జీవించింది. అభి ఇప్పుడే ఫోన్ చేశాడక్క. ఏమని?
మనం అనుకున్నాం కదా, ఇద్దరం హాస్పిటల్స్ నుంచి బర్త్ సర్టిఫికెట్లు తెప్పిస్తే మన మిస్టరీ ఏమైనా తేలుతుందేమోనని. చెప్పు చెప్పు, దొరికిందట నా సర్టిఫికెట్టు. అదే చెప్పొచ్చేది. అమ్మ చెప్పిన దాని ప్రకారం మొదటిసారి నాన్నకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు కోల్కతాకు బదిలీ చేశారు. అప్పుడు మేము తాళీగంజ్లో ఉండేవాళ్ళమట. అక్కడికి దగ్గరలో ఉన్న కాళీఘాట్లోని నర్సింగ్హోంలో పుట్టానట నేను. అందుకని అభికి ఆ వివరాలు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకోమని చెప్పాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే తెలిసిందేంటంటే 5 సంవత్సరాల క్రితం ఆ ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయిందట. ఇప్పుడు ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ ఏదో కట్టారట. ఆ సర్టిఫికెట్ మనకు దొరికే అవకాశం లేదని చెప్పాడు. అయ్యో, అలాగా. నీదేమైందక్క? అనకాపల్లి వెళ్ళి వివరాలు ఇచ్చొచ్చాను. అన్నీ బాగుంటే ఈ వారంలో దొరకవచ్చు అంది అపరంజ నీరసంగా. చూద్దాం, 22 ఏళ్ల క్రితంది కదా, ఇక్కడ ఆసుపత్రి మేనేజ్మెంట్ మారింది, పాత రికార్డులు దొరుకుతాయో లేదో చూడాలి అంది. సమయం 9:30 అయింది. సుధీర్ అప్పుడే ఇంటికి వచ్చాడు. కొడుకు కోసం తల్లి అన్నం తినకుండా ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నాన్న ఇప్పటిదాకా చూసి చూసి భోజనం చేసి పడుకున్నారు అంది అతడు లోపల కాలు పెడుతూ ఉండగానే. మున్సిపల్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టారమ్మా, అపరంజి పుస్తకాలు ఏవో కొనాలంటేను తనతో పాటు వెళ్ళాను. మధ్యలో జోరున వాన, అది తగ్గి వచ్చేటప్పటికి ఆలస్యమైంది చెప్పాడు. కారులోనే వెళ్ళావు కదరా, వానొస్తే ఏమైంది? నీకు తెలిసిందే కదమ్మా, వానొచ్చిందంటే విశాఖపట్నంలో రోడ్ల మీద పల్లాలన్నీ నీళ్లమయమై కారు నడపటం కష్టమవుతుందని. అందుకే వాన తగ్గేదాకా అక్కడే పుస్తకాలు చూస్తూ ఉండిపోయావు. స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సుధీర్. అతడు వచ్చేటప్పటికల్లా ఆమె 2 గంచాల్లో అన్నీ వడ్డించింది. భోజనం చేస్తూ, అమ్మా నాకొక విషయం చెప్పండి, ఎందుకు ప్రతిదీ నానుస్తారు నువ్వు నాన్న? నేనేదో హడావుడి పడిపోతున్నానని కాదు, నాకు 27 ఏళ్ళు వస్తున్నాయి, ఆడపిల్ల తల్లిదండ్రులకు కాస్త తొందర ఉంటుంది. నాన్నతో అంటే నిన్నడగమంటాడు. నాకే సిగ్గుగా ఉంది, నా పెళ్లి తొందరగా చెయ్యండి అంటూ మిమ్మల్ని పదే పదే అడగటానికి. సౌమ్యంగానే అన్న ఆ మాటల్లో అంతర్లీనంగా కాస్తంత కోపం ఉంది. ఆమె కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్టుగా ఆగింది. అనకాపల్లి అచ్యుతానందం మామయ్య కొడుకు సంగతి తెలుసు కదరా అంది కొడుకునే చూస్తూ. రాంపండుకి ఏమైంది? మధ్యలో ఇప్పుడు ఆయన విషయం ఎందుకు వచ్చిందా అనుకుంటూ నుదురు మూడివేశాడు. పెదనాన్న ఎంత చెప్పినా వినకుండా ఆది లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? వాడికి పుట్టిన పిల్ల ఎలా ఉంది? సరైన పెరుగుదల లేదు, పాడు లేదు. పొద్దుగూకితే కళ్ళు సరిగ్గా కనపడకపోగా మందమాతిలా కూర్చున్న చోటే గొబ్బెమ్మలా కూర్చునుంటుంది. 10 ఏళ్ళొచ్చాయన పేరే కానీ 5 ఏళ్ల పిల్ల కంటే కన్నా కష్టంగా ఉంది. దాన్ని చూస్తూ ఆ తల్లిదండ్రే కాదు తాత బామ్మ కూడా దిగులు పడిచేస్తున్నారు అంది. అయితే దానికి నా పెళ్లికి సంబంధం ఏంటమ్మా అన్నాడు సుధీర్ తల్లినే చూస్తూ చిరాగ్గా. అదేరా నేను చెప్తున్నది, అయినా సంబంధాలు చేసుకుంటే అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందనేది నిజమా కాదా? పెద్దవాళ్ళు ఎంత వద్దన్నా వినకుండా మొండికేసి మేనత్ కూతురు చేసుకున్నాడు అంది విసురుగా. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సుధీర్ పకపకా నవ్వాడు. కొన్ని 100లో అలాంటి కేసు ఏదో ఒకటి తగిలి ఉండొచ్చు. నాకు తెలియక అడుగుతాను, అలాంటి పిల్లలు పరాయి సంబంధాలు చేసుకునే వాళ్ళు ఎవరికి పుట్టడం లేదంటావా? ఎవరికైనా నూటికో కోటికో వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపానికి పుట్టుంటారు. అంతేగాని తెలిసి తప్పటడుగు వేస్తానంటే ఎట్లారా, ఇంత చదువు చదివి. సరే అమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. నెల్లూరు విశ్వనాథం పెదనాన్న పెద్ద కొడుకు అక్క కూతురునేగా చేసుకుంది మరి. వాళ్ళ అమ్మాయి ప్రత్యూషం అన్న గ్రూప్ 1లో 10 మందిలో వచ్చి ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి ఆర్డీఓగా పనిచేస్తుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు అవిటిగా పుట్టలేదంటావు అన్నాడు. దాని అదృష్టం వాళ్ళ అదృష్టం, కానీ తెలిసి తెలిసి చేతులు ఎందుకు కాల్చుకోవాలంటాను నేను. చూడమ్మా, నీవన్నీ చేతస్తపు భయాలు, నాకు అలాంటివేం లేవు. నేను అపరంజని తప్ప మరొకరిని చేసుకోలేను, చేసుకోను అన్నాడు. ఏరా, నిన్ను కనిపించిన పెద్దవాళ్ళ మాటకు విలువే లేదంటావు అంది దిగులుగా కొడుకు వంక చూస్తూ. వాళ్ళ ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కడ నేర్చుకున్నావురా అంది నిష్ఠూరంగా. మీరన్నా మీ మాటలన్నా నాకెంతో గౌరవం ఉందమ్మా, కానీ వయసు వచ్చిన కొడుకు మాటను కూడా మీరు వినాలని అనుకోనక్కర్లేదా? పిచ్చి పిచ్చి ఆలోచనలతో
కన్నపిల్లల కలలను చెరిపేసి వాళ్ల జీవితపు ఆనందాలను తుంచేయాలనుకోవటం న్యాయమా? అత్తయ్య మామయ్య కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా? అడిగాడు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూతురు పెళ్ళైతే చాలనుకుంటారు అంది. ఆ కూతురు భవిష్యత్తు ఎంత దుర్భరంగా మారినా పర్వాలేదని అనుకుంటారా అమ్మ వాళ్ళు? ఎగతాళిగా అన్నాడు. ఏమోరా, నాకు అవన్నీ తెలియవు. నువ్వు మాత్రం అపరంజన చేసుకోవటం నాకు ఇష్టం లేదురా. అది బంగారు బొమ్మే కాదనను. తెలివిగలది, మంచిది, మనతో కలిసిపోయేదే అది కాదన్ను. కానీ నా ఒక్కగానొక్క కొడుకు పుట్టే పిల్లలు నీ అంత తెలివిగల వాళ్ళుగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. కంఠం హెచ్చించి సూటిగా మనసులోని మాట చెప్పేసి పెరుగు గిన్నెలో నుంచి పెరుగు తీసివేసుకుంది కంచంలో. సరేనమ్మా, మాకు పుట్టబోయే పిల్లలు అవుటి పిల్లలుగా పుడతారేమోననేగా నీ భయం? ఓకే, తప్పకుండా నీకు ఆ దిగులు లేకుండా చేస్తాను. మాకు పిల్లలు పుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను, కానీ తనని మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండను అన్నాడు అతడు ఆఖరి ఐటెంగా పెరుగు వేసుకుంటూ. అంటే మన వంశం ఇంతటితో అంతమైపోవాలనేనా? ఎందుకు అంతమవుతుందమ్మా? అనవసరపు ముళ్ళయ్యొద్దు. నీ మాట నేను వింటున్నప్పుడు నా మాట నువ్వు వినాలి. అంతగా పిల్లలు కావాలి అనుకుంటే నీకు నచ్చినా నువ్వు మెచ్చినా అన్ని విధాల యోగ్యులైన పిల్లనో పిల్లవాడినో పెంపుడు తెచ్చుకుందాం. ఇంకేమీ మాట్లాడేది లేదన్నట్లుగా కంచం ముందు నుంచి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు చేయి కడుక్కునేందుకు. ఆమె కొయ్య బొమ్మలా బిగుసుకుపోయి వెళ్తున్న కొడుకు వంకె చూస్తూ ఉండిపోయింది. అనకాపల్లి నుండి సుజాత ఫోన్ చేసింది అపరంజకి. గురువారం రాత్రి తల్లి భోజనానికి రమ్మనమని పిలుస్తూ ఉంటే చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి లేస్తున్న సమయంలో, చెప్పవే అంది. ఏం లేదు, రేపొద్దున్నే శుభలేఖలు ఇస్తానని ప్రెస్వాడు చెప్పాడు. రేపు సాయంత్రానికి నువ్వు ఇక్కడికి వచ్చే 2-3 రోజులు ఉండేటట్టుగా. వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ అడ్రస్లు నీ దగ్గర ఉన్నంత వరకు పట్టుకొస్తావు కాదు. అదీకాక ఇక్కడ మనిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. షాపింగ్ కూడా ఉంది. లోకల్ ఫ్రెండ్స్ను స్వయంగా వెళ్ళి ఆహ్వానించాలి. ఆ తర్వాత నీతో పాటే విశాఖపట్నం వస్తాను. అక్కడ మన ఫ్రెండ్స్ అందరినీ ఆదివారం పిలవచ్చు. ఓకే అంది సుజాత. అలాగే, తప్పకుండా. చటుక్కున తాలెత్తి గోడకున్న క్యాలెండర్ వెంక చూసింది. క్రితంసారి తను అనకాపల్లిలో ఆసుపత్రికి వెళ్ళొచ్చి రేపటికి 15 రోజులు అవుతుంది. ఆ నర్సింగ్ హోంలో రికార్డు కీపర్ వచ్చుంటే ఆ పని కూడా పూర్తి చేసుకోవచ్చు. సరే, బస్సు ఊళ్ళోకి ఎంటర్ అవుతూ ఉండగానే నాకు కాల్ చేయి, బస్టాండ్ కారు పంపిస్తాను అంది సుజాత. అలాగేలే, నేను రేపు ఉదయం 10:00 వస్తాను. ఊరికి నేను కంగారు పడబోకు. మీ వాళ్ళంతా మొన్న ఇక్కడ కొన్న చీరలు ఎలా ఉన్నాయన్నారు అంది. నాకు కావలసినవి నచ్చినవి నేను కొనుక్కున్నాను. మధ్యలో వాళ్ళెవళ్ళు వంకలు పెట్టేందుకు అంది సుజాత. అంటే వాళ్ళకి అవి నచ్చలేదన్నమాట, పక్కపక్క నవ్వింది అపరంజి. ఆ విషయం వదిలే, నువ్వు మాత్రం వస్తున్నావు, 2 రోజులు ఇక్కడే ఉంటానని ఆంటీకి చెప్పిరా, లేకపోతే నన్ను చెప్పమంటావా? ఏమక్కర్లేదు, మా అమ్మ ఎప్పుడు నా మాట కాదనదు. ముందు తన జన్మరహస్యం ఏదో తెలుసుకోవాలని తనకు ఆత్రంగానే ఉంది. తను అనకాపల్లి దానికోసం వెళ్తానంటే అమ్మ నసక్కుండా ఈ పని కలిసి వచ్చింది. మళ్ళీ కాలేజీలో పాఠాలు మొదలుపెట్టారంటే ఇబ్బంది అవుతుంది. సెల్ ఆఫ్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటే ఎంతసేపే ఆ సెల్ ఫోన్లో సుల్లు కబుర్లు, ఎవరు చేసింది అంది అరుస్తున్నట్టుగా తల్లి. అపరంజి ఆమె అరుపుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ, సుజాతమ్మా, ఇన్విటేషన్ కార్డులు వచ్చేస్తున్నాయిట. నేను వెళ్తే ఇద్దరం కలిసి ఎవరెవరికి పంపాలో నిర్ణయించి అడ్రస్లు రాసి పోస్టు చేయాలిట. ఆ పైన అనకాపల్లిలో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వటమే కాకుండా ఏదో షాపింగ్ కూడా ఉన్నదిట అంటూనే తల్లి దగ్గరకు వచ్చి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి మీది కొరుగుతూ, పెళ్లి కూతురు మాట ఎలా కాదనాలో నాకు అర్థం కాలేదే. నువ్వు ఒప్పుకుంటావులే అనే ధైర్యంతో సరే అన్నాను. నేను పక్కన లేకపోతే దానికి ఏ పని సాగదు అంటూ తల్లి వంక మురిపంగా చూసింది. నేను కాదంటే మాత్రం నువ్వు ఆగుతావా అంది ఆమె కూతురు మొహంలో ఆప్యాయంగా చూస్తూ. నువ్వు ఆ మాట అను, నువ్వు గీచిన గీటు దాటితే అప్పుడు అడుగు అంది బుంగమూతి పెట్టి తల్లి చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. చీపో, మరి చిన్నపిల్లల వేధవేషాలు, మెడ చుట్టూ ఉన్న కూతురు చేతుల్ని తీసేస్తూ అంది. అంటే మా అమ్మ నేను అనకాపల్లి వెళ్ళటానికి ఒప్పుకున్నదనమాట. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. మరొకసారి తల్లిని ముద్దు పెట్టుకుంటూనే యువతలకొచ్చి ఆమె ఎదురుగా ఉన్న తన కోసం పెట్టిన కంచం ముందు కూర్చుంది అపరంజి. కూతురి మాటలకు చేష్టలకు ఆమె మనసంతా ప్రఫుల్లమైంది. మహా చిలిపి పిల్ల అనుకుంది ఆమె మనసులోనే. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో, లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.